దొంగ ఓట్లు వేశారనే పలు ఆందోళనలు ఘర్షణలు మా ఏపీలో పోలింగ్ ముగిసింది. ఎల్లుండి ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, సార్ తీసుకోండి మాట్లాడు. సృజన, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఉదయం నుంచి కూడా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. కొద్దిసేపటి క్రితమే నెల్లూరు కార్పొరేషన్ తో పాటుగా 12 మున్సిపాలిటీలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ప్రకారం పోలింగ్ ఉంది. 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలలో క్యూలైన్లు నిలబడ్డవారో వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి చూస్తే కనుక కొన్ని చోట్ల కొంత సమస్యాత్మకంగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా అనేక జిల్లాల్లో మాత్రం కొంత మున్సిపల్ ఎన్నికలు కొంత ప్రశాంతంగానే జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12 మున్సిపాలిటీలు, అదేవిధంగా కూడా నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే కుప్పంలో మాత్రం ఇందుకు సంబంధించినటువంటి పోలింగ్ అంతా కూడా చాలా భిన్నంగా కూడా జరిగింది. ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కుప్పంలో పోలింగ్ ప్రక్రియ అనేక పోలింగ్ బూత్ల వద్ద ఉద్రిక్తంగానే జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూడా కుప్పంలో అనేక వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి చూస్తే కనుక ఇతర ప్రాంతాల నుంచి స్థానికేతర ఓటర్లు ఎక్కువ మొత్తం కుప్పానికి చేరుకోవడంతో కుప్పానికి సంబంధించి మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో అధికార వైసీపీ పార్టీ చేజిక్కించుకోవాలని గట్టిగా పట్టుగా ఉంటే, కుప్పానికి కంచుకోటగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరొకసారి తన హవా నిలుపుకోవాలని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ప్రయత్నించిన నేపథ్యంలో రెండు వర్గాల మధ్య అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కూడా కుప్పం ప్రాంతానికి సంబంధించి స్థానికేతలు పెద్ద సంఖ్యలో రావడం, వారందరినీ కూడా టీడీపీ శ్రేణులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించడం, అయినప్పటికీ కూడా పోలీసులు వారిని ఎక్కడికక్కడ విడిచిపెట్టేయడంతో వారందరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాలనే సంచరిస్తూ కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు అందుబాటులో ఉండి ఏ ఒక్క అవకాశం వచ్చినప్పటికీ కూడా స్థానికేతలతో ఓట్లేసేందుకు ప్రయత్నం జరిగించడం జరిగింది. కొన్ని చోట్ల అయితే స్థానికేతరులు పోలింగ్ బూత్లలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కూడా కాదని చెప్పేసి ఏజెంట్లు అడ్డు పెట్టినప్పటికీ కూడా వారిని కాదని చెప్పేసి వారందరూ కూడా ఓట్లేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక కుప్పంతో పాటుగా దాచేపల్లిలో కానీ అదేవిధంగా కూడా విశాఖపట్నంలో కానీ చెదురుమదర ఘటనలు జరిగినాయి. పోలింగ్ చివరి దశలో విశాఖపట్నంలో మాత్రము జనసేన అదేవిధంగా కూడా వైసీపీ నాయకుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చేసుకుంది. ఆ ప్రాంతానికి రాజ్యసభ సభ్యుడు వైసీపీ నేత విజయసాయి రావడం పట్ల జనసేన శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోలింగ్ జరుగుతున్న సమయంలో వైసీపీ నాయకులు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముందని చెప్పినప్పుడు అక్కడ ఉన్నప్పుడే విజయసాయి రెడ్డి అదేవిధంగా ఇక్కడ మంత్రి అవంతి శ్రీనివాస్ ఉండగానే వైసీపీ నాయకులు జనసేన నాయకులు తోచుకుంటూ వెళ్ళి అక్కడ కొంత ఘర్షణ వాతావరణం చేసుకుంటే జనసేన నాయకులు ఓటుపై బయట నుంచి కొంతసేపు ఆందోళన కొనసాగించారు. అయితే పోలీసులు ఇరు వర్గాలని కూడా అక్కడి నుంచి చెదరగొట్టి చివరి దశలో కూడా పోలింగ్ జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే కనుక జగ్గైపేట అదేవిధంగా కూడా మైలవరం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఈ రెండు చోట్ల కూడా మొట్టమొదటి నుంచి కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎక్కడా కూడా ఎటువంటి ఘటనలు ఘర్షణలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి వస్తే కనుక దాచేపల్లిలో కొంత స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు కొంత చెదురుమదులు అంటే ఎవరైనా జనం గుంపులు గుంపులుగా చేరినప్పటికీ కూడా వారందరినీ కూడా చెదరగొట్టడంతో అక్కడ కూడా దాదాపు కూడా ప్రశాంతంగానే పోలింగ్ జరిగిందని చెప్పాలి. ఇక అనంతపురము అదేవిధంగా కూడా కర్నూలులో మాత్రము కొన్ని స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించి అన్ని మున్సిపాలిటీల్లో కూడా 5 గంటలకే పోలింగ్ ముగిసింది. దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లు కూడా ఎక్కడ పెద్దగా క్యూ లైన్ లో లేకపోవడంతో 5 గంటలకే పోలింగ్ ముగిసినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా కూడా కుప్పం మాత్రం ఈ రోజు ప్రధానంగా కూడా వార్తల్లో నిలిచింది. ఎట్టి పరిస్థితుల్లో కుప్పాన్ని కైవసం చేసుకోవాలని వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా టీడీపీ నాయకులు బట్టబయలు చేసే ప్రయత్నం. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచే ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున స్థానికేతలు తీసుకొచ్చి కుప్పంలో మకాం పెట్టించడం జరిగింది. కొన్ని పర్టికులర్ గా కొన్ని ప్రాంతాల్లో కొన్ని స్కూల్స్ లో విశ్వవాణి పబ్లిక్ స్కూల్ అయితే కనుక 2 బస్సుల నుంచి బయట ప్రాంతాల నుంచి జనాలు తీసుకొచ్చి విశ్వవాణి స్కూల్లో పెట్టడం జరిగింది. ఆ ప్రాంతానికి ఆ స్కూళ్లను ముట్టడించేందుకు ఆ స్కూల్ వద్దకు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించినప్పుడు ఇరు వర్గాల మధ్య కొంత ఘర్షణ కోపలాట జరిగింది. అయినప్పటికీ కూడా టీడీపీ నాయకులందరూ కూడా లోనకెళ్తే లోన మహిళలు ఓట్లేసుకెళ్ళారు. స్థానికేతలు ఈ సమయంలో అక్కడ రావడానికి పూర్తి స్థాయి నిషేధమైనప్పటికీ కూడా అక్కడికి చేరుకున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ కొంతవరకు కూడా మీరు చెక్ చేస్తే కనుక అనంతపురం ప్రాంతానికి చెందిన వారు అదేవిధంగా కూడా రాజంపేట ప్రాంతానికి చెందిన వారితో పాటుగా ఏదైతే పొంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరు ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా
ఆ కుప్పానికి స్థానికేతలు చేరుకున్నట్టుగా కూడా గ్రహించడం జరిగింది. అదేవిధంగా కూడా కొన్ని ప్రాంతాలకు సంబంధించి పోలింగ్ కేంద్రం దగ్గర వరకు కూడా ఆర్టీసీ బస్సుల్లో స్థానికేతలు తీసుకొచ్చి, అంటే బస్సుల్లో స్థానికేతలు తీసుకొచ్చి అక్కడ ఉంచడం, వారందరినీ కూడా టీడీపీ నాయకులు గుర్తించడం, పోలీసులకు చెప్పడం, పోలీసులు కొద్దిసేపు అక్కడ ఉన్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో జరిగినటువంటి పోలింగ్ తీరు మాత్రం కొంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఉందని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్, అదేవిధంగా కూడా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. కుప్పాన్ని తన సొంత నియోజకవర్గం కావాలనే పట్టుదలగా వారు నెగ్గించుకునేందుకే బయట వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ గుండాలను తీసుకొచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నెల్లూరు కార్పొరేషన్ తో పాటుగా 12 మున్సిపాలిటీలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక నెల్లూరు కార్పొరేషన్ సంగతి చూస్తే కనుక సాయంత్రం చివరి నిమిషంలో కొంత వైసీపీ నాయకులు కొంత దుందుడుగానే వ్యవహరించినట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ 13వ డివిజన్, అదేవిధంగా కూడా 39వ డివిజన్ తో పాటుగా 50వ డివిజన్ లో ఈ 3 డివిజన్ లో కూడా కొంత వైసీపీ నాయకులు నిబంధనల సూట్లు కూడా ఒక్కసారిగా కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి కొంత హల్చల్ చేశారని చెప్పి సమాచారం అందింది. అదేవిధంగా కూడా 16వ లో ఎవరైతే అక్కడ పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థిపై వైసీపీ నాయకులు దాడి చేశారని కూడా సమాచారం అందుతుంది. అయితే నెల్లూరు కార్పొరేషన్ ఉదయం నుంచి స్వల్ప ఘట్టం జరిగినప్పటికీ కూడా చివరి నిమిషంలో కొంత వైసీపీ నాయకులు కొంత నిబంధనలకు తూట్లు పొడిచి పోలింగ్ కేంద్రంలోకి వెళ్తాం, ఆ పోలింగ్ కేంద్రంలో కొంత హల్చల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో చెదురుమదురు ఘటనలు మినహాయిస్తే కనుక కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఎత్తు అయితే కనుక ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలన్నీ కూడా ఒక ఎత్తు కింద కనిపించే మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరి కాసేపట్లో ఎంత శాతం పోలింగ్ పూర్తయింది, దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే కనుక దాదాపు 45% వరకు కూడా కొన్ని మున్సిపాలిటీల్లో పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే బైపోల్స్ కాబట్టి కొంత పోలింగ్ సరళి కొంత తక్కువగానే ఉన్నప్పటికీ కూడా స్థానికంగా కూడా ఉన్నటువంటి అభ్యర్థులను బట్టి కూడా పోలింగ్ సరళి పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సృజన, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ. ఢిల్లీలో అవసరమైతే సంపూర్ణ